गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू माय चैनल। टुडे ईनाडु न्यूज पेपर 24th August। కొండలు గొట్టలు చెరువులు కట్టలు అన్నీ దోచేస్తున్నారు అని అంటున్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి కంకర గ్రావెల్ మాఫియా అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతుంది। కొండ గుట్ట వాగు వంక చెరువు గట్టు కాలవ కట్ట అది ఇది తేడా లేదు। కన్ను పడితే చాలు కొల్లగొట్టి కాసులు పిండుకుంటున్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థలాలు చదును చేసుకోవడానికి గృహ నిర్మాణాలకు కొన్ని నెలలుగా మట్టి గ్రావెల్ కంకరకు డిమాండ్ బాగా పెరిగింది। ఆయా ప్రాంతాలలో పట్టున్న నాయకుల కన్ను అవి లభ్యమయ్యే ప్రకృతి వనరులపై పడింది। పలుకుబడి ఉపయోగిస్తే చాలు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తూ ఉండటంతో నాయకులు అక్రమ తవ్వకాలను ప్రధాన వనరులుగా మార్చుకుంటున్నారు అని అంటున్నారు। నెక్స్ట్ న్యూస్, మూడో ముప్పు తద్యమని చెబుతున్నారు। కరోనా మూడో ఉద్రృతి సెప్టెంబర్ అక్టోబర్ లో దేశాన్ని చుట్టుముట్టనుందని రెండు కీలక సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి। మూడో వేవ్ తద్యమని అవి పేర్కొన్నాయి। సెప్టెంబర్ లోనే దాదాపు రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దాదాపు 2 లక్షల ఐసీయూ పడకలను సిద్ధం చేసుకోవాలి అని తెలిపాయి। ఈ మేరకు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ నీతి ఆయోగ్ కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి అంటున్నారు। నెక్స్ట్ న్యూస్, అక్టోబర్ 25 నుంచి ఇల్లు కట్టించండి అని చెబుతున్నారు। జగనన్న కాలనీలలో లబ్ధిదారులకు ప్రభుత్వము కట్టించే ఇళ్లను అక్టోబర్ 25వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు। ఈలోగా పూర్తి ఏర్పాట్లు చేయాలి అని సూచించారు। కాలనీలలో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి అని స్పష్టం చేశారు। తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పేదల ఇళ్ల నిర్మాణం, ఎంఐజీ లేఅవుట్లు, టిట్కో ఇళ్ళు, ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు అని అంటున్నారు। నెక్స్ట్ న్యూస్, 30 నిమిషాలలో 134 వంటకాలు। తమిళనాడు రాష్ట్రంలో ఓ మహిళ 30 నిమిషాలలో 134 రకాల వంటకాలు తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు। మధురై జిల్లా తిరుమంగళానికి చెందిన ఇందిరా రవిచంద్రన్ వంటలు చేయడంలో రికార్డు సృష్టించాలి అని తలచారు। ఇందుకోసం సాధన చేసిన ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి పర్యవేక్షణలో సోమవారం 30 నిమిషాలలో శాకాహార మాంసాహార వంటలు కలిపి మొత్తం 134 రకాల ఆహార పదార్థాలను తయారు చేశారు। ఇంతకుముందు ఒక గంటలో 122 రకాల వంటకాలను చేసి కేరళకు చెందిన హెయిన్ అనే 10 ఏళ్ల బాలుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు। ఇప్పుడు ఆ రికార్డును ఇందిరా రవిచంద్రన్ బద్దలు కొట్టారు అని అంటున్నారు। నెక్స్ట్ న్యూస్, 18 ఏళ్లు దాటిన వారికి టీకా పంపిణీ ప్రారంభం అంటున్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి సోమవారం నుంచి కోవిడ్ టీకా పంపిణీ ప్రారంభమైందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటమనేని తెలిపారు। సచివాలయాల వారిగా 18 ఏళ్లు దాటిన వారికి టీకా వేస్తున్నారు। సోమవారం అన్ని వయసుల వారికి కలిపి సుమారు 2 లక్షల మందికి టీకా వేశారు అని అంటున్నారు। నెక్స్ట్ న్యూస్, భూకంపాలను తట్టుకోవడానికి ధర్మాకోల్ ఇల్లు అని చెబుతున్నారు। భూకంపాలను తట్టుకోవడానికి ధర్మాకోల్తో ఇల్లు నిర్మించే సరికొత్త విధానాన్ని ఐఐటి రూర్కీ పరిశోధకులు అభివృద్ధి చేశారు। రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ మధ్య ధర్మాకోల్ను ఉంచి ప్లాస్టరింగ్ చేయడం ద్వారా 4 అంతస్తుల వరకు ఉన్న భవనాలు భూకంపాలను తట్టుకొని నిలబడతాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ పేర్కొంది। నెక్స్ట్ న్యూస్, పాములకు రాఖీ కట్టేందుకు యత్నం, వ్యక్తి మృతి అంటున్నారు। రక్షాబంధన్ రోజున ఓ వ్యక్తి అతి ఉత్సాహం అతని ప్రాణాలు పోయేలా చేసింది అంటున్నారు। బీహార్లోని సారణ్ జిల్లాలోని మాంజీ సీతల్పూర్ గ్రామానికి చెందిన మన్మోహన్ అలియాస్ భూవర్ అనే వ్యక్తి పాములు పడుతూ జీవనం సాగిస్తున్నాడు। పాము కాటుకు గురైన వారికి చికిత్స చేయటంలో చుట్టుపక్కల మంచి పేరు కూడా ఉంది అతనికి। రక్షాబంధన్ రోజున స్థానికుల సమక్షంలో పాములకు రాఖీ కట్టే సాహసానికి దిగాడు। 2 విష సర్పాలను పట్టుకొని రాఖీ కట్టి వాటిని దీవించే క్రమంలో ఓ పాము అతన్ని కాల్ని కరిచింది। నిర్లక్ష్యం చేయటం వల్ల చికిత్స పొందుతూ మృతి చెందాడు। ఎంతోమందికి నయం చేసిన మన్మోహన్ అదే పాము కాటుకు బలవటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్థానికులు। ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు వైరల్గా మారాయి అని అంటున్నారు।
నెక్స్ట్ న్యూస్. అంగన్వాడీలకు చేరని పాలు అంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పాల సరఫరాలో జాప్యం ఏర్పడింది. ప్రతి నెల మొదటి వారమే కేంద్రాలకు పాలు అందుతూ ఉండగా ఆగస్టుకు సంబంధించి మూడో వారం పూర్తయినా ఇప్పటికీ చాలా కేంద్రాలకు పాలు చేరలేదు. దీంతో ఆయా చోట్ల పిల్లలకు పోషకాహారం అందని పరిస్థితి నెలకొంది. నెక్స్ట్ న్యూస్. సీఎం నివాసం వద్ద భారతమాత విగ్రహం తొలగింపు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్దనున్న భారతమాత విగ్రహాన్ని అధికారులు సోమవారం తొలగించారు. రాత్రి 8 గంటల సమయంలో ప్రారంభమైన పనులు 10 గంటలకు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి నివాసం వెనక వైపు డెల్టా కాలవ కట్టను విస్తరించి రోడ్డు వేసే చర్యలలో భాగంగా విగ్రహాన్ని తొలగించారు. నెక్స్ట్ న్యూస్. దత్తత పిల్లలపై కొత్త నిబంధన. పిల్లల్ని దత్తత తీసుకున్న 2 ఏళ్లలోపు దత్తత తల్లిదండ్రులు వారిని తమ వెంట విదేశాలకు తీసుకెళ్తున్నట్లయితే ఆ వివరాలను తాము బయలుదేరే దేశంతో పాటు గమ్యస్థాన దేశంలోని భారతీయ రాయబార కార్యాలయాలలో సమర్పించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పేర్కొంది. కనీసం 2 వారాల ముందు ఆ వివరాలను లిఖిత పూర్వకంగా పూర్తి చిరునామా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లతో సహా అందించాలి అని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. ఫైజర్ టీకాకు సంపూర్ణ ఆమోదం. కరోనా నివారణకు ఫైజర్ బయోఎంటిక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన టీకాకు అమెరికాలో పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు అత్యవసర వినియోగార్థం ఈ టీకాను పంపిణీ చేస్తూ ఉండగా తాజాగా పూర్తిస్థాయి అనుమతులు ఇస్తున్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ సోమవారం ప్రకటించింది. టీకాపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాకు పూర్తిస్థాయి అనుమతులు లభించడం ప్రపంచ వ్యాక్సినేషన్ ప్రక్రియలోనే ఓ మైలురాయి అని ఎఫ్డీఏ కమిషనర్ జానెట్ వుడ్కాక్ పేర్కొన్నారు. ఇప్పటికే లక్షలాది మంది తమ టీకా తీసుకున్నారని, టీకా తీసుకొని వారికి సైతం ఎఫ్డీఏ నిర్ణయంతో విశ్వాసం వస్తుందని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా చెప్పారు. నెక్స్ట్ న్యూస్. ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల నమోదు గడువు పెంపు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ తొలిదశ ఆన్లైన్ ప్రవేశాల నమోదు గడువును ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని, విద్యార్థులు తల్లిదండ్రులకు సందేహాలు ఉంటే సంబంధిత టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలి అని సోమవారం ఓ ప్రకటనలో సూచించింది. ఆన్లైన్ దరఖాస్తు కోసం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 50 రూపాయలు, ఓసీబీసీ కేటగిరీ విద్యార్థులు 100 రూపాయలు చెల్లించాలి అని స్పష్టం చేసింది. ఇంటర్ 2021లో మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పరీక్షలకు హాజరు కావచ్చని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. 1 కన్నా ఎక్కువ సబ్జెక్టులు ఉన్న ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, కళాశాల ప్రధాన ఉపాధ్యాయులను సంప్రదించాలని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.